గజ్వేల్లోని పలు హోటళ్లలో మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో కమిషనర్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా కావేరీ హోటల్లో నిల్వ ఉంచిన చికెన్ మటన్ ను సీజ్ చేశారు. హోటల్ కు 10,000 జరిమానా విధించారు. నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను పర్యవేక్షిస్తూ అలాగే హోటల్ను కూడా ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. అయితే మీరు చూస్తున్నారు ఇందాకే ఇక్కడ ఏ విధమైన పరిస్థితి ఉందో. సో కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మ్యాక్సిమం మేజర్గా ఇళ్లలోనే ఈ వర్షాకాలం దృష్ట్యా వంటలు ప్రిపేర్ చేసుకొని తినవలసిందిగా బీయింగ్ మున్సిపల్ కమిషనర్ నా యొక్క విజ్ఞప్తి. అయితే ఈ హోటళ్ళు ఇలాంటి వాతావరణం కనుక మరలా పునరావృతం అయినా కానీ ఇలాంటి హోటళ్ళు మళ్ళా వేరే వాళ్ళ హోటల్ నడిపినా కానీ కూడా వాళ్ళ హోటల్ను సీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళకి 10,000 ఫైన్ వేసేస్తున్నాం.